ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది వైసీపీ పరిస్థితి. అసెంబ్లీలో అధికారం పోవడంతో పార్టీ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తూ వైసీపీ అధినేత జగన్ కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నాయకులు తాము ప్రత్యర్థిగా భావించే పార్టీలోకి జంపవగా తాజాగా రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అలాగే మరో రాజ్యసభ సభ్యుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు కూడా పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. అయితే ఈ క్రమంలో ఇవాళ మోపిదేవి వైసీపీకి రాజీనామా చేయనున్నారు. అలాగే బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇక వీరి బాటలోనే చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఈమె వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు మోపిదేవి. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేపల్లె నుంచి ఆయన టికెట్ ఆశించారు. తనకు లేదంటే తన కుమారుడికైనా హైకమాండ్ అసెంబ్లీ టికెట్ ఇస్తుందని భావించారు. కానీ సామాజిక సమీకరణ పేరుతో మోపిదేవి ఫ్యామిలీకి జగన్ టికెట్ నిరాకరించారు. మోపిదేవికి బదులు గణేష్ ను రేపల్లె నుంచి బరిలో దింపారు. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న మోపిదేవి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ తో చర్చలు కూడా జరిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పచ్చకండువా కప్పుకునున్నారు. ఇక బీద మస్తాన్ రావు 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు. తర్వాత ఆయన ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంతరం జగన్ ఆయనకు రాజ్యసభకు పంపించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వీరు జగన్ కు హ్యాండ్ ఇచ్చి టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది వైసీపీ పరిస్థితి. అసెంబ్లీలో అధికారం పోవడంతో పార్టీ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తూ వైసీపీ అధినేత జగన్ కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు కీలక నాయకులు తాము ప్రత్యర్థిగా భావించే పార్టీలోకి జంపవగా తాజాగా రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అలాగే మరో రాజ్యసభ సభ్యుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు కూడా పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఇవాళ మోపిదేవి వైసీపీకి రాజీనామా చేయనున్నారు. అలాగే బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇక వీరి బాటలోనే చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఈమె వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు మోపిదేవి. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేపల్లె నుంచి ఆయన టికెట్ ఆశించారు. తనకు లేదంటే తన కుమారుడికైనా హైకమాండ్ అసెంబ్లీ టికెట్ ఇస్తుందని భావించారు. అయితే అనుకున్నట్లు జరగలేదు, దీంతో అసంతృప్తి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. రమేష్ చెప్పండి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది కీలక నేతలు కూడా ప్రస్తుతం ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వారిలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. జగన్తో మొదటి నుంచి కూడా ఆయన రాజకీయంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అలాంటి నేతకు కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక అవమానాలు జరిగాయని ఇటు మోపిదేవి వెంకటరమణతో పాటు ఆయన అనుచర వర్గం కూడా భావిస్తూ వస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని మోపిదేవి వెంకటరమణ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాకుంటే తన కుమారుడికైనా టికెట్ ఇవ్వాలంటూ మోపిదేవి వెంకటరమణ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రేపల్లె నియోజకవర్గం నుంచి గణేష్ అనే కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తనకు సరైన గుర్తింపు కానీ తన మాటకు విలువ లేదని భావించినటువంటి మోపిదేవి వెంకటరమణ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఈరోజు ఆయన మధ్యాహ్నం రాజీనామా చేయబోతూ ఉన్నారు. త్వరలోనే ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయనకు ఒక స్పష్టమైన హామీ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి తెలుగుదేశం పార్టీ ఇవ్వనున్నట్లు మోపిదేవి వెంకటరమణ అనుచర వర్గం చెబుతుంది. ఇక మోపిదేవితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఈరోజు తన రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా విస్తృతంగా వినిపిస్తూ ఉంది. ఇక పోతుల సునీత వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉండటం జరిగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో 2019 ఎన్నికల తర్వాత పోతుల సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నటువంటి పోతుల సునీత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆమె భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా అయితే జరుగుతుంది. వీరితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీని వీడతారనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా వినిపిస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానంటూ కూడా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా అదేవిధంగా కమిటెడ్ కార్యకర్తనంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను పార్టీ మారుతున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవాలని చెప్పిన పరిస్థితుంది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అంటే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక వైసీపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున నేతలు పార్టీ మారుతూ ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వలసల విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. పార్టీ మారాలనుకునే నేతలను బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఎవరైతే పార్టీ మారాలనుకుంటున్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదనే భావనలో ఉన్నారు. ఎవరైతే తను నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారో వారు మాత్రమే తన వారని, బయటకు వెళ్లే వారి గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనే భావనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.